తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. ఐకేపీ సెంటర్లలో అవినీతి జరిగితే కఠిన చర్యలు తప్పవని ఏపీఎం రామకృష్ణ హెచ్చరించారు. మెదక్ జిల్లా టేక్మల్ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో 8 ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో తెచ్చినట్టు ఆయన తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారి కనుగోలు కేంద్రాలు ఏర్పాటు జరిగిందని అన్నారు. ఐకేపీ కేంద్రంలో తూకం విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చట్ట ప్రకారం సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పుడు మండల కేంద్రంలోని మండల పరిధిలోని ఐకేపీ సెంటర్లలో ఎఫెక్యూ ప్రకారం అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు జరుగుతుంది. దీనిపై ఎలాంటి అవకతవకలు జరిపినా సిబ్బంది పైన కానీ కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ధరల నియంత్రణ ప్రకారం గరిష్ట ధర 160 రూపాయలు ఏ గ్రేడు, 1140 రూపాయలు బి గ్రేడు ప్రకారం కొనుగోలు జరుగుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎఫెక్యూ ప్రకారం ప్రతి కొనుగోలు సెంటర్లో 40 కిలోల బ్యాగు ప్లస్ 650 గ్రాముల బార్దన్ టోటల్ కలిపి 40 కిలోల 600 గ్రాములు మాత్రమే జోకాలే. దాని ప్రకారం ఎఫెక్యూ అంటే ఇప్పుడు మనకు దాదాపు మేచర్ కరెక్ట్ ఉండాలి. తర్వాత వచ్చేసి తాలు అది ఇంత ఎంత పర్సంటేజ్లో ఉండాలనో గంతే ఉండాలి. మొత్తం కలిపి 40 650 గ్రాములు జోకాలే. ప్యాడి క్లీన్ అయి ఉండాలి, ప్యాడికి నెలలు కంపల్సరీ పోయాలి రైతు. అలాంటివి మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుంది. 40 కిలోల 650 గ్రాముల కంటే ఎక్కువ జోకితే మాత్రం గవర్నమెంట్ అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళపై అలాంటి ఎలాంటి ఆరోపణలు రైతులు చేసినా నిరూపించినా వాళ్ళకు కఠిన చర్యలు తీసుకోబడుతుంది, క్రిమినల్ కేసులు చేయబడుతుంది.